అన్ని లేకుండా మీరు అక్కడ వెతిస్తుకోకుండా ఉండడం అనేది నేను చాలా దగ్గర గమనించాను చాలా సార్లు వచ్చారు ఏ ఊరికి కూడా ఈ నియోజకవర్గంలో ప్రతి గ్రామం చాలా సార్లు పర్యటించున్నా అక్కడ ఉన్నటువంటి ముస్లిం వాళ్ళు ఇట్లాంటి వాళ్ళందరూ వాళ్ళందరినీ చూస్తున్నా వీళ్ళందరికీ ఏదో ఒకటి చేయాలనేటటువంటి ఆలోచనతోటి ఇవాళ ఈ కార్యక్రమాన్ని తీసుకొని నియోజకవర్గం మొత్తం 25,000 మందికి పరీక్షలు జరిపించాం మీ ఊరికి వచ్చి పరీక్షలు జరిపించినప్పుడు కాదు అది ప్రతి గ్రామానికి పోయి ఆ కంప్యూటర్లన్నీ పెట్టి వాళ్ళందరినీ తీసుకొచ్చి వాళ్ళ చేత పరీక్షలు జరిపించడం అయినా కానీ దీనివల్ల మనకి మంచి ఫలితం వస్తుంది అనేటటువంటి ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాం 25,000 మందికి పరీక్షలు నిర్వహించి దగ్గర దగ్గర 20,000 మందికి అర్థాలు ఇవ్వాలని చెప్పారు 20,000 మంది కంటే ఒక్కడికి ఇచ్చే అర్థం ఇంకొకడికి పోదు ఒక్క ప్రతి ఒక్క మనిషికి ప్రత్యేకంగా వాళ్ళకి సంబంధించినట్టుగా వాళ్ళకి కావాల అంటే ఒకసారి ఆలోచించండి ఎంత బృహత్ కార్యం ఇది 20,000 మందికి వాళ్ళకి సంబంధించినట్టుగా వాళ్ళకి అవసరమైనట్టుగా వాళ్ళ అద్దాలు వాళ్ళకి తయారు చేపించి తీసుకొచ్చి మళ్ళా ఎవరి వాళ్ళకి పంపిణీ చేయడం అనేది ఒక పెద్ద కార్యక్రమం అంత పెద్ద కార్యక్రమాన్ని నేను రూపకల్పన వరకే చేశా నేను దాన్ని కార్యక్రమాన్ని రూపకల్పన చేశా కానీ దాన్ని ప్రజల వద్దకు తీసుకెళ్ళింది మాత్రం ఇక్కడున్న నాయకులు అందరూ మీ పెంచి రెడ్డి గారు కానీ జనార్దన్ రెడ్డి గారు కానీ వెంకటేశ్వర్లు కానీ అదేవిధంగా హరిబాబు కానీ ఇక్కడ ఉన్నటువంటి ఈ మీ గ్రామ నాయకులందరూ మీ గ్రామంలో మీ చుట్టుపక్కల శంకర్ నగరం కానీ మన రేవూరు కానీ ఈ గ్రామాల్లో వీళ్ళందరూ దగ్గరుండి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు నేను ఇవాళ పంపిణీ చేసేదానికి రమ్మంటేనే వచ్చి నేను వచ్చి కథలు ఇచ్చిపోయేవాడిని కానీ చేసింది మాత్రం దగ్గరుండి వీళ్ళు వాళ్ళందరికీ ఒక్కసారి మీరు చప్పట్లు కొట్టాలని చెప్పి కోరుకుంటున్నాను అదేవిధంగా ప్రతి గ్రామంలో కూడా ఆ గ్రామంలో ఉన్నటువంటి నాయకులందరూ దగ్గరుండి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు ఎన్ని గ్రామాలు 130 గ్రామాలు 23 వార్డులు ఆత్మకూరులో అంటే మొత్తం మీద మనం లెక్క చేసుకుంటే 153 గ్రామాల లెక్క అంత అన్ని గ్రామాల్లో ప్రతి వీధిలో మా రథం పోయి ప్రచారం చేసి వాళ్ళందరినీ తీసుకొచ్చి వాళ్ళందరినీ ఒక దగ్గర పెట్టి వాళ్ళకి పరీక్షలు నిర్వహించి ఎవరెవరికి ఏ విధమైన అర్థం కావాలో ఈ కాగితం మీద రాశారు ఇట్లా కాగితం మీద రాస్తే ఆ కాగితాన్ని హైదరాబాద్ తీసుకుపోయి అక్కడ వాళ్ళ కర్మాగారంలో ఎవరికి సంబంధించిన అర్థాలు వాళ్ళకి తయారు చేసి మళ్ళా ఒక డబ్బాలో పెట్టి ఆ డబ్బాని మళ్ళా మన ఊరికి తీసుకొచ్చి ఇచ్చారు అంటే ఇది ఈ మొత్తం కార్యక్రమం సో ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం ద్వారా లబ్ధి పొందిన మీరందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ డబ్బాలో